హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇప్పుడు ఈ వెజిటేబుల్ ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు మనకి కొద్దిగా ఐడియా అనేది ఉండాలి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎన్ని టన్లు అవుతుంది ఎన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ అవుతుంది కొద్దిగా ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేటాని చూసినట్టయితే నైంటీ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు మనం ఇంతవరకు కల్టివేషన్స్ చేస్తున్నాం ఎన్ని హెక్టర్స్లో టెన్ పాయింట్ వన్ మిలియన్ హెక్టర్స్లో చేస్తున్నాం అయితే ఎన్ని హెక్టర్స్లో ఇంత ఎన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మనము ఎక్స్పో కల్టివేషన్ చేస్తున్నాం అయితే మన ఇండియా అనేది ఎంత పవర్ఫుల్ ఎక్స్పోర్ట్లో చాలా పవర్ఫుల్ ఉంది అయితే మీరు డిసైడ్ చేసేటప్పుడు ఏదో డౌట్ ఉండకూడదు మీ మైండ్లో ఏదో చేయొచ్చా చేయకూడదా ఎంత లాభం ఉందా లేదా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అనేది చాలా ఇంకా పెరగబోతుంది మీరు కాన్ఫిడెంట్లీ స్టార్ట్ చేయగలుగుతారు అందులో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇండియా మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉంది ఎందులో జింజర్ ఉంది ఇంకా ఒరెక్క వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంకా ఏమైంది పొటాటోస్ ఆనియన్స్ కాలీఫ్లవర్స్ బ్రింజాల్ క్యాబేజ్ ఎక్సెట్రా మన దగ్గర చాలా ఎక్కువ కల్టివేషన్ జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ ఫ్రూట్స్లో వచ్చినట్టయితే మనము బనానాస్ అనేది ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కల్టివేషన్ మన దగ్గర జరుగుతుంది వరల్డ్ వైడ్గా చూసినట్టయితే పప్పయ్యాస్ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మ్యాంగోస్ మ్యాంగోస్ది కూడా చాలా డిమాండ్ ఉంది అలాగే చూసినట్టయితే మేజర్ డెస్టినేషన్స్ ఫర్ ఇండియన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కడెక్కడ ఉంది అంటే మన నుంచి ఎక్కువ ఎక్కడ వెళ్తుంది అంటే వెజిటేబుల్స్ ఎక్కువ వెళ్తున్నాయి మీకు మీరు ఫస్ట్ తెలుసుకోవాలి బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందులో దుబాయ్ సౌదీ అరేబియా ఐరియాలో వెళ్తుంది నెక్స్ట్ నెదర్లాండ్స్ మరియు మలేషియా యూకే శ్రీలంక ఒమాన్ అండ్ ఖతర్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ కంట్రీస్ని మీరు మేజర్ మీరు వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఈ కంట్రీస్ బయర్స్ని కొద్దిగా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మన వెజిటేబుల్స్ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి బంగ్లాదేశ్ యుఏఈ నెదర్లాండ్స్ మరియు నేపాల్ మలేషియా యూకే శ్రీలంక ఒమాన్ అండ్ ఖతర్లో ఎక్కువ వెళ్తున్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే మీరు యుఎస్ఏ అనేది లేదు రష్యా అనేది లేదు అక్కడ వెళ్ళడం లేవు ఎక్కువ మన కూరగాయలు వెళ్ళడం లేవు కానీ ఇక్కడ బంగ్లాదేశ్ యూఏ నెదర్లాండ్స్ నేపాల్ మలేషియాలో వెళ్తున్నాయి ఇది ఎందుకంటే కూరగాయలది ఒక షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే తొందరగా పాడైపోతాయి షెల్ఫ్ లైఫ్ అంటారు దాన్ని అది తొందరగా పాడైపోతాయి కాబట్టి మనం దగ్గర దగ్గర ఉన్న కంట్రీస్కి మనం ఎక్కువ పంపిస్తున్నాం బంగ్లాదేశ్ దగ్గర ఉంటుంది యూఏ అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎయిర్వేస్ నుంచి పోతే ఒక టూ త్రీ అవర్స్లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెదర్లాండ్స్ నేపాల్ కూడా దగ్గర ఉంది మలేషియా కూడా దగ్గర ఉంది యూకే అనేది కూడా చాలా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మనము అక్కడ డెస్టినేషన్కి ఫ్లైట్ ద్వారా వెళ్ళిపోతాయి నెక్స్ట్ శ్రీలంక దగ్గర ఉంది ఒమాన్ ఖతర్ కూడా దగ్గర పక్కపక్కగా ఉన్న చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి వెజిటేబుల్స్ అనేవి వెళ్తున్నాయి అలాగే మాల్దీవ్స్ ఉన్నాయి వేరే ఐలాండ్స్ ఉన్నాయి చిన్న ఐలాండ్స్ కూడా వెళ్తుంటాయి అయితే ఈ కంట్రీస్ని మీరు టార్గెట్ అనేది చేయాలి వెజిటేబుల్స్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు సేకరించాలి తెలుసుకోవాలి మీరు ఏం చేయాలంటే ఈ కంట్రీస్లో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న ఫేస్బుక్ బంగ్లాదేశ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ యుఏ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ నెదర్లాండ్ నేపాల్ మలేషియా యూకే వీళ్ళ గ్రూప్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్లో మీరు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మీ నేను ఇంకా వీరో వేరే వీడియోస్లో మీరు నేర్చుకుంటారు అవి అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ వెబ్సైట్స్ అవి అన్నీ అక్కడ ప్లేస్ చేయాలి మీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇవ్వాలి మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేర్చుకుంటారు దాని తర్వాత అది ఇంప్లిమెంట్ చేసి అక్కడ పెడతారు అయితే ఈ గ్రూప్స్ని ఫాలో చేయాలి ఈ గ్రూప్స్లో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వివరాలని ఫాలో చేయాలి అలాగే చూసినట్టయితే నెక్స్ట్ గ్రేప్స్ పోమోగ్రానేట్స్ మ్యాంగోస్ ఇవి అన్నీ ఉన్నాయి ఇవి అన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్తున్నాయి పొటాటోస్ టమాటోస్ గ్రీన్ చిల్లీ ఇలా చాలా రకరకాలుగా వెజిటేబుల్స్ అనేవి మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అయితే ఇక్కడ మీకు తెలిసింది ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కాన్ఫిడెంట్గా చేయొచ్చు ఎటువంటి మీకు భయం అనేది అవసరం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ కంట్రీస్ని కాంటాక్ట్ చేయాలి అది కూడా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి వెరైటీస్ చాలా ఉంటాయి ఇక్కడ వెరైటీస్కి వచ్చినట్టయితే చూడండి అగ్రి రోజ్ ఉంది అగ్రి రెడ్ ఉంది ఇవి మనకి మేజర్ వెరైటీస్ ఫాండ్ ఇన్ ఇండియా ఆర్ అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్ అగ్రి ఫౌండ్ లైట్ రెడ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పల్సర్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి వెజిటేబుల్స్లో ఇవి యూరోపియన్ కంట్రీస్కి మనము పంపిస్తున్నాం ద మేజర్ ఆనియన్ ప్రొడ్యూసర్ స్టేట్స్ ఆర్ మనము ఆనియన్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము మనము ఒక మేజర్ ఆనియన్లో మనము ఒక మేజర్ ప్రొడ్యూసర్ అన్నట్టు ఇండియాలో అయితే ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆనియన్ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ హర్యానా తెలంగాణ మహారాష్ట్ర ఇవి మనము ఇక్కడ ఎక్కువ కల్టివేషన్ చేస్తున్నాము ఆనియన్స్ ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఒక మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఉన్నారనుకోండి మీరు సెంటర్లో ఉండి ఎక్స్పోర్ట్ చేస్తున్నారైతే ఈ స్టేట్స్లో మీకు ఆనియన్ అనేది దొరుకుతుంది ఇక్కడ మీరు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసి అక్కడ నుంచి ఆనియన్ ఆ ఫార్మర్స్ నుంచి తీసుకుని కూడా మీరు చేయగలుగుతారు మీరు స్వయంగా చేస్తున్నారైతే మీరే చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెష్ ఆనియన్ టు ద వరల్డ్ ఫర్ ద వర్త్ ఆఫ్ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ అంటే ఫోర్ నైన్టీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ యుఎస్డి మిలియన్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీన్లో మనము త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ ఈ యొక్క ఆనియన్స్ మనము సప్లై చేసినాం అంటే ఎయిటీన్ నైన్టీన్ సంవత్సరంలోనే ఇంత సప్లై చేసినాం అంటే ఇంత డిమాండ్ అనేది ఉంది నెక్స్ట్ ఏంటంటే మేజర్ డెస్టినేషన్ నేను చెప్పినట్టు ఇంకా ఇక్కడ అదే బంగ్లాదేశ్ మనకు దగ్గర ఉన్న చుట్టుపక్కల మలేషియా యు యు యునైటెడ్ అరబ్ అమిరాట్స్ ఇక్కడ మన వెజిటేబుల్స్ అనేవి వెళ్తున్నాయి అయితే ఈ కంట్రీస్కి మీరు ఫాలో చేయాలి నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ డేటా అనేది ఇక్కడ ఉంది యునైటెడ్ అమెరా అరబ్ ఎమిరాట్స్కి ఎంత వెళ్తుంది సిక్స్టీన్ సెవెంటీన్త్లో ఎంత క్వాంటిటీ వెళ్ళింది సే మరియు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో అలాగే బంగ్లాదేశ్ నేపాల్ ఒమాన్ సౌదీ అరేబియా నెదర్లాండ్స్ ఇరాన్ ఇరాక్ అంటే ఈ కంట్రీస్కి మీరు టార్గెట్ చేయాలి ఈ కంట్రీస్ లో ఉన్న గ్రూప్స్ని ఫాలో చేయాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ ఫేస్బుక్లో ఉన్న చాలా గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ని మీరు యాడ్ చేసుకోవాలి ఇది చూడండి అన్ని కంట్రీస్ యూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బంగ్లాదేశ్ నేపాల్ ఒమాన్ సౌదీ అరేబియా నెదర్లాండ్ ఖతర్ ఇరాన్ కువైత్ ఇరాక్ యూకే బెహరీన్ బహరీన్కి కూడా చాలా వెళ్తుంది ఆనియన్స్ అవి మరి మాల్దీవ్స్కి కూడా కూరగాయలు చాలా వెళ్తున్నాయి థాయిలాండ్ కి కూడా వెళ్తున్నాయి శ్రీలంకకి వెళ్తున్నాయి మలేషియాకి వెళ్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ సింగాపూర్ ఇవన్నిటికీ వెళ్తున్నాయి వీళ్ళన్నిటికి మీరు కాంటాక్ట్ చేయాలి ఇక్కడ ఉన్న బయర్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడతాను వేరే వీడియోలో సర్టిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను